డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్. సుమన్ టీవీ ప్రేక్షకులకి నమస్తే. వందేళ్ల ఆలయం సనాతన వైభవానికి స్వాగతం. స్పాన్సర్డ్ బై శర్మ గోల్డ్ కంపెనీ. ఈరోజు నేను నడిబొడ్డున, అంటే సిటీ నడిబొడ్డునున్న ఒక గొప్ప మందిర్కి వచ్చిన అనమాట. ఇదే దత్తాత్రేయ మందిర్. దత్తాత్రేయ నగర్లో ఉంది ఇది. సీతారాంబాగ్ ఆశీర్నగర్ కిందికి వస్తుంది. మీరు ఒకవేళ ఈ గుడికి రావాలనుకుంటే గూగుల్ మ్యాప్స్లో దత్తాత్రేయ మందిర్, దత్తాత్రేయ పహాడ్ అని వస్తుంది, కింద సీతారాంబాగ్ అని కొట్టంగానే మీకు లొకేషన్ కరెక్ట్గా కనిపిస్తుంది. సో ఈ గుడికి రావాలి అనుకుంటే మాత్రం ఈ విధంగా మీరు గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేసేసి అందులో టైప్ చేసి చూడండి. అయితే ఈ గుడి గురించి చెప్పుకోవాలంటే ఎన్నో వందల ఏళ్ళ చరిత్ర ఉన్న ఈ మందిర్ ఇట్లా చూపిస్తా చూడండి, అగు అట్లా గుట్ట మీద ఉంటుంది అన్నట్టు. సో మొత్తం గుట్ట మీద ఎంత పచ్చని చెట్ల మధ్యలో దత్తాత్రేయ స్వామి స్వయంగా వెలిసిండు అనమాట. దత్తాత్రేయ స్వామి అంటే మీ అందరికీ తెలుసు కదా, గురువు. గురువు యొక్క గొప్పతనం ఏంది, అసలు ఇక్కడ ఎందుకు ఆయన వెలిసిండు చూసారు కదా. చుట్టుముట్టు ఇల్లులే, ఎక్కడ గ్యాప్ లేకుండా ఆ ఇళ్ళల మధ్యల నుంచి ఇట్లా సన్నగా మెట్ల దారి ఉన్నది. చాలా మంది మొక్కులు మొక్కుని ఈ మెట్ల దారి మీకెళ్ళి నడుచుకుంటూ పోయేటప్పుడు ఇట్లా కుంకుమ బొట్లు, గంధం బొట్లు, పసుపు బొట్లు పెట్టుకుంటూ పోతారంట. ఇడొక గుండు ఉంటుంది, దీనికి కూడా మంచిగా పుదిస్తారు. పసుపు, కుంకుమ, గంధం అన్ని రుద్ది ఇక్కడ నుంచి మొక్కుని మెట్లు ఎక్కడం మొదలు పెడతారు. సో మొక్కుకున్న మొక్కు తీర్చిన ప్రతి ఒక్కరు వచ్చి ఇడ బొట్లు పెట్టుకుంటా మోకాళ్ళ మీద ఎక్కుడు, కాళ్ళ మీద ఎక్కుడు, అసలు 250 మెట్లు ఉన్నాయి. దత్తాత్రేయ స్వామిని పూజించేటందుకు ఎక్కడెక్కడికో పోతుంటారు కదా, ఈడికి రండి, స్వయంభూ దత్తాత్రేయ స్వామిని మనసార మొక్కుకోవచ్చు. పండిస్తుందని కదా. జయ 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 గురుదేవా, జయ జయ ఆశ్రిత బాంధవా, జయ బ్రహ్మాచ్యుత శంకర దేవ, శ్రీ గురు దత్త నమోస్తుతే, శ్రీ గురు దత్త నమోస్తుతే. ఒక దట్టమైన అడవిలో నడుస్తున్న ఫీలింగ్ వస్తుంది తెలుసా నాకైతే నిజంగా. కానీ అసలు ఫుల్ సిటీ మధ్యలో ఇట్లా సన్నగా మెట్లు. ఇంకో ఈడ నాగదేవత ఉంది. ఈ చుట్టుపక్కల ఉన్న ఇల్లు ప్రతి ఒక్కరు నాకు తెలిసి నాగదేవతను చూసుంటారు, ఎందుకంటే ఆమె తిరుగుతూ ఉంటుందట ఇక్కడ. అందుకోసమే నాగదేవతకి పూజలు బాగా చేస్తారు. మనం కూడా మొక్క నాగుల పంచమికి, లేకపోతే ఎప్పుడైతే నాగప్రతిష్ఠలు చేసుకోవాలనుకునే వాళ్ళు వచ్చినప్పుడు, అలాంటప్పుడు ఇలాంటి జాగాలలో పూజలు చాలా వైభవంగా అవుతాయి. హైదరాబాద్ నగరము ఫామ్ అయ్యి 700 అవుతుందని మనం మాట్లాడుకుంటాం చరిత్రపరంగా. అంత పాతదే ఈ మందిరం కూడా. అంటే అంతకన్నా ముందు నుంచేలే కొంతమంది గొప్ప గొప్ప గురువులు ఈ గుట్ట మీద వచ్చి తపస్సు చేయడం వల్ల వాళ్ళ కోసం దత్తాత్రేయ స్వామి ఇక్కడ స్వయంభూగా వెలిసిండు అన్నట్టు. సో వాళ్ళు ఎవరు, అసలు వాళ్ళు ఇక్కడనే వచ్చి ఎందుకు తపస్సు చేయాలనుకున్నారు, ఈ ముచ్చటంతా నేను చెప్తా. కానీ మీకు అర్థమైంది కదా, 700 చరిత్ర కలిగిన గుడి ఇది అని మనం చెప్పుకుంటున్నాం. కానీ అంతకన్నా పాతది. తెప్పలు తెప్పలుగా ఇట్లా జిబ్బు పెరిగిపోయింది అన్నట్టు. వర్షాకాలం కదా, ఇంకా జర ఎక్కువ జుబ్బులేసింది. ఎండాకాలం అయితే ఇదంతా ఎండిపోయి జర ల్యాండ్ కనబడుతుండొచ్చు. కానీ ఇదంతా క్లీన్ చేస్తే అద్భుతంగా ఉంటుంది తెలుసా. చాలామంది గుడికి వస్తారు, మంచి టూరిజం స్పాట్ కింద కూడా చేసుకోవచ్చు దీన్ని, చాలా బాగుంటుంది. ఇట్లా కొండలున్నాయి సుశీరా, పెద్ద పెద్ద బండరాలు ఉన్నాయి పక్కకి ఇంకా చాలా. వాటి మీదనే గురువులు చాలామంది కూర్చొని తపస్సు చేసుకున్నారంట. పైన గుడి జాగ మాత్రం అద్భుతం, ఇడికలు కనబడుతున్నది. మొత్తం పూల చెట్లు పెంచిండ్రు. దత్తాత్రేయ స్వామిని మనం అందరము దర్శించుకోవాలనుకుంటే మనము ఎక్కువ శాతం పోయేది గాంగాపూర్, లేకపోతే కుర్వాపురం తెలుసు కదా మీకు, కర్ణాటక తెలంగాణ బార్డర్లు ఉంటుంది అది, లేకపోతే పిఠాపురంలో ఉన్న శ్రీపాదవల్లభుడు. వీళ్ళని దర్శించుకోనికి అంతంత దూరం పోతుంటాం కదా మనము. కానీ ఇక్కడ స్వయంభూ అయిన దత్తాత్రేయ స్వామిని దర్శించుకుంటే, ఎందుకంటే గురువు యొక్క బలము అంతా ఇంత కాదు,
గురువు ఆశీర్వాదం మన పైన ఉంటే మనం చెయ్యలేని పని అంటూ ఏమీ ఉండదు. అంత పవర్ఫుల్ గురువులు. అందుకోసమే ఫస్ట్ ఏ పని చేయాలనుకున్నా కానీ గురువు కాళ్ళు మొక్కి, గురువు దగ్గర ఏదైతే విద్యాభ్యాసం మనం తీసుకుంటామో దాన్ని ఒకసారి స్మరించుకొని షురు చేస్తారన్నట్టు. మీకు తెలుసు కదా గొప్ప గొప్ప గురువులు ఎంతోమంది. అసలు ఆదియోగి అంటాం కదా మనము శివుణ్ణి, అంటే ఈ సమస్తానికి మొట్టమొదటి గురువు ఎవరు అంటే ఆ శివుడే అన్నట్టు. సప్తఋషులకి శివుడు, సమస్తానికి శివుడు, శ్రీరామచంద్రుడికి, వాళ్ళ అన్నతమ్ములకి వశిష్ఠుడు గురువు. సో ఎప్పటి నుంచో పురాణాలు ఎంత ఎతికి చూసుకున్నా కానీ గురువు ఏదైతే చెప్తాడో, గురువు ఏదైతే ఆజ్ఞాపిస్తాడో అది నెరవేర్చని దేవుడు కూడా లేడు. అంటే గురువు గొప్పతనం ఎంత గొప్పనో ఇన్నే అర్థమైపోతుంది. ఇప్పుడు కొన్ని మెట్లెక్కిన తర్వాత ఇక్కడ కూడా పాము తిరుగుతుందంట, పుట్ట ఉంది. ఆ పుట్ట మీదకి వెళ్ళి కొంచెం చిన్న కన్స్ట్రక్షన్ లాగా చేసిర్రు, చూపిస్తారండి. చూసారు కదా నాగదేవత పుట్ట మీద నుంచేలే ఇది కొంచెం, అంటే ఇదంతా కూడా బండ, మనకి మొత్తం గుట్టలు గుట్టలు ఉన్నాయి కదా మొత్తం ఆడాయిడ. సో అట్లా ఈ బండ, దానికే బండల మధ్యలో పాములు ఎక్కువ తిరుగుతాయి మీకు తెలుసు కదా. అంటే నాగదేవతలు పుట్టల మాత్రమే కాదు బండల మధ్యలో కూడా సొరుసుకొని అట్లా అని కొంచెం జా వేసుకొని కూసుకుంటాయి, చల్లగా ఉంటాయి కాబట్టి. ఆ పైన కింద ఇదంతా చుట్టూ దాని మీద కొంచెం ఇట్లా కట్టిర్రు అన్నట్టు. ఇప్పుడు ఒక 70% ఎక్కినామన్నట్టు. ఇక జర మెట్లు ఎట్లున్నాయంటే కొంచెం ఇట్లా అడ్డదిడ్డంగా ఇట్లు 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 ఉన్నాయి అన్నట్టు ఇప్పుడు మెట్లు ఇక్కడ నుంచి వెళ్ళి. ఒక్కటి బాగా జాగ్రత్త ఉండాలి ఏంటంటే బొంత పురుగులు ఉన్నాయి బాగా, చెట్లు ఉన్నాయి కదా బొంత పురుగులు ఉంటాయి, జర్ర ఇట్లా తగిలినా కూడా ఇంకా గోక్కుంటూనే ఉండాలి ఇక మనం. శంకుపూల చెట్టు ఉంది ఇడా, మనం ఇంట్లల్లో చాలా పెంచుకుంటున్నాం కదా ఈ మధ్య, దీన్ని చాయ్ తాగుతుర్రు ఇప్పుడు చాలామంది. ఆరోగ్యానికి మంచిది, బ్లడ్ సర్క్యులేషన్ బాగవుతుంది, స్కిన్ బాగుంటుందని. నిజంగా ఈ చుట్టుపక్కన వాళ్ళందరికీ ఒకటి బాగా ప్లస్ అవుతుంది ఏంటి తెలుసా, బతుకమ్మ పండుగకు కానీ బోనాల పండుగ కానీ. ఇప్పుడు బోనాల పండుగకి మనకి యాపాకు బాగా పనికొస్తుంది కదా, యాపాకు, జామ చెట్టు, తంగేడుపుల చెట్టు, గునుగు పూల చెట్లు, మళ్ళా రావి చెట్లు, జామ చెట్లు, అసలు ఎన్ని చెట్లున్నాయో, ఎన్ని పూల చెట్లున్నాయో కూడా. మొత్తం మీద 250 మెట్లెక్కి పైకి వచ్చేసినాం. గుడి బోర్డు కనబడుతుంది చూడండి, శ్రీ దత్తాత్రేయ స్వామి నవగ్రహ టెంపుల్ అని. ఇప్పుడు మెట్లెక్కి ఇట్లా రాగానే చూడండి ఆంజనేయ స్వామి ది బాస్ కనబడుతున్నాడు. మొక్కుందాం. అమల కనకవర్ణం ప్రజ్వల పావకాక్షం. ఆంజనేయ స్వామిని క్షేత్రపాలకుని లెక్క చాలా గుళ్ళల్లో చూస్తాం, మ్యాక్సిమం అన్ని గుళ్ళల్లో. సో ఇక్కడ కూడా ఆంజనేయ స్వామి ఉన్నాడు. ఈడల్లవాడు చూస్తే దత్తాత్రేయ స్వామి ఇట్లా కళ కళ కనబడుతున్నాడు, అసలు మామూలుగా లేదు దత్తాత్రేయ స్వామి విగ్రహము. ఆ విగ్రహం చూస్తేనే అర్థమైపోతుంది ఎంత పాత గుడి ఇది అనేది. అయితే ఫస్ట్ లోపల పోవడానికన్నా ముందు ఇట్లానే ఒక ప్రదక్షిణ వేసేసి లోపల పోదాము, కొన్ని ముచ్చట్లు చెప్పుకుందాం పార్. గుట్ట మీద ముఖ్యంగా ఈ గుళ్ళ, దత్తాత్రేయ స్వామి అంటే ఆయన దగ్గర మొత్తం కుక్కలు ఉంటాయి తెలుసు కదా మీకు, ఎప్పుడు కూడా శునకాలు కనిపిస్తూ ఉంటాయి. సో ఇదంతా కూడా ఇదంతా కుక్కలు మంచిగా చల్లా వండుకుంటాయి అంట ఎప్పుడు చుట్టూ తిరిగేటందుకు, అంటే ప్రదక్షిణ చేసేటందుకు గుడి చుట్టూ కూడా మంచిగా జాగిడిచిర్రు. ఇంకొకటి ఏంది అంటే ప్రతి గుడికి ఒక స్పెషాలిటీ ఉంటుంది మనం చెప్పుకుంటాం. ఈ గుడికి ఏంది అని అంటే మీరు ఎప్పుడన్నా గాంగాపూర్ వైజ్ చూసి ఉంటే ఆడ చూసిర్రు కదా, భూత ప్రేత పిశాచాలు ఆవహించినయ్యి, కొందరు ఏదో కొంచెం ఉండి ఉండి డైవర్ట్ అయ్యి ఆగమాగం ప్రవర్తిస్తున్నారు అని అనుకుంటారు కదా.
అట్లాంటి వాళ్ళని అడిగి తీసుకపోతే దత్తాత్రేయ స్వామి దయ వల్ల అవన్నీ ఇడిచిపోయి మంచిగా నార్మల్ లైఫ్ లీడ్ చేస్తారు. మీకు అందరూ తెలుసు కదా, అదే స్పెషాలిటీ ఈ గుడికి కూడా ఉందన్నమాట. అందుకోసమే దత్తాత్రేయ స్వామి గుళ్ళు అక్కడైతే అమావాస్య రోజు కాలువెట్టేటందుకు జాగుండదు అసలు. అలాంటి ఒక గొప్ప గుడే ఈ దత్తాత్రేయ స్వామి గుడి. దత్తాత్రేయ పహాడ్ మీద ఉంది. ఇప్పుడు లోపల పోయి ఆ స్వామిని కల్లారా చూసుకొని మంచి మొక్కుందాము, గురువు విశిష్టత ఏందో చెప్పుకుందాం పని. తెలుసు కదా మీకు దత్తాత్రేయ స్వామి అంటే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. మామూలుగా ఆ ముగ్గురులో ఏ ఒక్కరిని మొక్కినా కూడా అసలు ఇంకా సర్వం మనకు అన్నీ ఏమైతే బాధలున్నాయో అన్నీ కోల్పోయి సంతోషాలను సొంతం చేసుకుంటాం. అలాంటిది దత్తాత్రేయ స్వామి అంటే ముగ్గురు త్రిమూర్తులు కలిసి ఉన్న ఒక గురువు. ఆ గురువుని మొక్కితే ఇంక అంతే, ఇంకా మీకు ఏం బాధలు ఉండవు అన్నట్టు. అంటే ఈయన దగ్గరకు వస్తే అన్నీ వదిలేయాలి ఫస్ట్. మనము మనకంటూ చింతలు బాధలు ఏమవుతున్నాయి అన్నీ ఆయన దగ్గర వదిలేసినాం అనుకోండి అని ఆయన చూసుకుంటాడు. కాబట్టి చూడుండ్రి ఆ విగ్రహం, చూడుండ్రి ఆ కళ, చూడుండ్రి ఎంత బాగున్నాడు ఆయన. దత్తాత్రేయ స్వామి భార్య అనగాదేవి. అనగాదేవి వ్రతం అని చెప్పేసి చాలామంది ఇంట్లల్లో చేసుకుంటూ ఉంటారు, ఎక్కువగా బ్రాహ్మణ్స్ చేసుకుంటుంటారు. అనగాదేవి వ్రతం చేసేటోళ్ళకి చాలా మంచి జరుగుతుందంట, చాలా గొప్ప వ్రతం అది. అంటే దత్తాత్రేయ స్వామికి భార్య అనగాదేవి అని అంటే వీళ్ళు త్రిమూర్తులు కదా, అంటే త్రిశక్తులు కలిస్తే అనగాదేవత అన్నట్టు. వీళ్ళిద్దరికీ కలిపి పూజ చేస్తే ఎట్లుంటుంది, అదే అలశక్తి. దిగంబరం భస్మ సుగంధ లేపనం చక్రం త్రిశూలం ధమరుం గదాంచ పద్మాసనస్థం ఋషిదేవ వందితం దత్తాత్రేయ ధ్యానం. త్రినేత్రాయనమం ద్విభుజానమం షడ్భుజానమం అక్షయమాలినమం కమండలధారిణే నమః. మూలాధారే వారిచ పద్మే సచతుష్టే వంశం శంసం వర్ణ విశాలై సువిశాలై రక్తం వర్ణం శ్రీ భగవతం గణనాథం. సో ఈ గుడి గురించి, ఈ స్వామి గురించి, ఈ విశిష్టత గురించి పంతులు గారిని అడిగి తెలుసుకుందాం. నమస్తే. నమస్తే. జై గురుదత్త. జై గురుదత్త. సో ఈ గుడికి వచ్చిన తర్వాత చాలా సంతోషం అనిపించింది, చాలా ప్రశాంతం ఉంది గుడి. ఇంత పెద్ద గుడి, ఇంత పెద్ద కొండ పైన అసలు ఎప్పుడు వెలిసింది, ఎట్లా వెలిసింది, ఏం తెలియదు మాకు. ఇది ఏంటంటే 500 ఇయర్స్ టెంపుల్ అనమాట, దానిపైనే ఉంటుంది. ఇది చాలా విశిష్ట కలిగినటువంటి టెంపుల్. కొండపైన ఉండడం మేము ప్రాముఖ్యత అనమాట. ఇప్పుడు గిరి సాంప్రదాయాల్లో దత్తాత్రేయ స్వామి ఎక్కడైనా కొండలపైన ఉంటారనమాట. ఇప్పుడు మనకు గిర్నార్ కానీ ఇవన్నీ కొండలపైన ఉన్న టెంపుల్, అంటే ఆయనకు అక్కడనే ప్రశాంతత ఉంటారనమాట కొండపైన. అంటే దానికి నిదర్శనం ఏంటంటే ప్రజలందరూ కింద ఉంటారు కాబట్టి ఆయన ఎప్పుడు పైనే ఉండి అందరినీ చల్లగా కాపాడుతుంటాడనమాట. అందరినీ చూసుకుంటూ కొండపైన ఉంటాడనమాట స్వామివారు. నిదర్శనం కూడా మనదే భాగ్యనగరంలో కూడా కొండపైన ఉండడం ప్రాముఖ్యత అనమాట. మన తెలంగాణలో ఇక్కడ లేనటువంటి టెంపుల్ కొండపైన. లేదు, ఎక్కడ లేదు, ఎక్కడ లేదు. ఇదే మన టెంపుల్ అనమాట, దత్తాత్రేయ స్వామి టెంపుల్. స్వయంభూ దత్తాత్రేయ స్వామి. ఎట్లా స్వయంభూ, ఎందుకు వచ్చింది స్వామి ఇక్కడ? ఇక్కడ ఏంటంటే అంతకు ముందు సందేహం ఉంటే గురువులు అంతకు ముందే ఉందని వాళ్ళకి చెప్తే వాళ్ళు వచ్చి ఇక్కడ చూస్తే స్వామివారు ఉన్నాడు అనమాట. ఒక చెట్టు ఉంటుండే ఇక్కడ స్వామివారు, ఆ కొండపైనే ఉన్నాడు అనమాట ఒక చెట్టు కింద. అయితే వాళ్ళు ఏం చేశారంటే కొన్ని సంవత్సరాలు అట్లనే తపస్సు చేసిన తర్వాత కొన్ని సంవత్సరాలకి నిదర్శనం ఇక్కడ లోకల్లో ఒక ఆయన ఉంటాడనమాట, ఆయనకు సంతానం ఉండదు అనమాట. సంతానం లేకపోతే ఆయనకు సంతానం కలిగితే స్వామివారికి మీ టెంపుల్ కట్టిస్తాను మొక్కితే ఆయనకు 11 మంది సంతానం అవుతారనమాట. ఆయన ఎందుకు ఆయన ఈ టెంపుల్ కట్టించాడనమాట. చూసారా ఎంత గొప్ప చరిత్రను, అంత పాత చరిత్ర, ఇంత గొప్ప మందిరం ఇది నిజంగా.
మరి స్వామికి ఎప్పుడెప్పుడు వేడుకలు జరుగుతాయి? అదే స్వామివారి వేడుకలు ఏంటంటే, స్వామివారు గురువు కాబట్టి గురువారం ఎక్కువ అన్నమాట. గురువారం రోజు స్వామివారు కొలుసుకుంటే ఏంటంటే గురు దోషాలు ఉన్నా కానీ ఇంకా ఎటువంటి దోషాలున్నా తొలగిపోతాయి అన్నమాట. కాబట్టి గురువారం రోజు స్వామివారి వారం అన్నమాట. ఆ రోజు పొద్దున స్వామివారికి అభిషేకం ఉంటుంది, 7 గంటలకు హారతి ఉంటుంది, మళ్ళీ మధ్యాహ్నం 12 గంటలకి మహానైవేద్యం ఉంటుంది, అన్నదాన కార్యక్రమం ఉంటుంది, హారతి ఉంటుంది అన్నమాట. సాయంత్రం మళ్ళీ 7 గంటలకి హారతి అన్నమాట. పండగలప్పుడు వచ్చేసి మనం గురు పౌర్ణమి స్వామివారు ఆది గురువు కాబట్టి దత్తాత్రేయ స్వామిని గురువు కాబట్టి ఆయన గురు పౌర్ణమి చేస్తాము. ఆ రోజు పొద్దున 5 గంటలకి అభిషేకం ఉంటుంది, 7 గంటలకి హారతి ఉంటుంది, మహారతి అన్నమాట. అన్ని హారతులు ఇస్తామన్నమాట ఆ రోజు స్వామివారికి. 10 గంటలకి భజన కార్యక్రమాలు స్టార్ట్ అవుతాయి, మళ్ళా 12 గంటలకి అన్నదాన కార్యక్రమం ఉంటుంది. ఆ రోజు మొత్తం నైట్ వరకు అన్నదాన కార్యక్రమాలు జరుగుతాయి అన్నమాట. మళ్ళా 6 గంటలకి మహారతి, 7 గంటలకి పలక్ సేవ జరుగుతుంది అన్నమాట. వేడుకలు జరుగుతారు వేరే పండుగలకి నార్మల్ అన్నమాట స్వామివారి. ఇంకొకటి, ఇక్కడ జనాలు ఎక్కువ దేనికోసం స్వామిని వేడుకుంటారు? మన దగ్గర ఏంటంటే ఎక్కువ మట్టుకైతే పెళ్ళిళ్ళు కాకపోతే, ఇంకా గురుదోషం వల్ల వాళ్ళ గురుబలం లేక పెళ్ళిళ్ళు కాకపోతే, సంతానం టైంకు కాకపోతే, ఇంకా జాబులు కరెక్ట్ రాకపోతే, ఇంకా ఏదో అనుకున్నవి నెరవేరకపోతే, వాళ్ళ ఏదో వ్యాపార పరంగా ఏదైనా నష్టం వస్తే దానికి కానీ, ఇంకా మనశ్శాంతి లేకపోతే దానికి కూడా మన దగ్గర వచ్చి కూర్చొని మనశ్శాంతి కోసం అని కొంచెం కూర్చుంటే వాళ్ళకి రిలీఫ్నెస్ వస్తుంది అన్నమాట పైన కొండపైకి ఎక్కిన తర్వాత. అట్లా నిజంగా చాలా బాగుంది గుడికి. మీరు 2 సంవత్సరాల నుంచి సేవ చేస్తున్నారు ఇక్కడ? అవునా. నేను 11 సంవత్సరాలు అయిపోయిందమ్మా సేవ చేసి. తరతరాలు అని ఏం లేదు. ఇప్పుడు మా గురుగారు అవధూతగిరి మహారాజ్ గారు నడిపిస్తున్నారు అన్నమాట ఈ టెంపుల్. శ్రీ దత్తగిరి మహారాజ్ పీఠం బర్దీపూర్ వారి ఆధ్వర్యంలో నడుస్తుంది. ఇది ఇప్పుడు ఇంత సిటీలు ఉన్నా కానీ మొత్తం జుబ్బు చెట్లతో గుట్టలతో నిండిపోయి ఉంది, మధ్యలో నాగదేవత కూడా సెపరేట్ మందిరం కట్టారు. ఉంటాయి కానీ ఏంటంటే మన ముందరికైతే రావాలి. స్వామివారి ఆశీర్వాదంతో ఇప్పటి వరకు అయితే ఇవ్వాలికి ఏమైనా లేవు, ఎక్కడ ఏం జరగదు అన్న అనర్థాలు ఏమి ఉండవు అన్నమాట. పైన ఎటు వచ్చినా ఇప్పుడు మన దగ్గర శునకాలు ఉంటాయి స్వామివారి, ఎందుకంటే ఆయన దగ్గర ఎప్పుడూ శునకాలు కంపల్సరీ. ఇవ్వాలికి ఏమన్నాయి అన్నమాట, ఉంటాయి అంతే స్వామివారి ఆశీర్వాదం. నిజంగా మన మనతో సహా అవన్నిటికీ కూడా సమాన హక్కు ఉంటది దేవుడి దగ్గర ఉండేటందుకు. ఎందుకంటే ఆయనకి మనం అంతా జీవులం అంతే, ఆయన ఉట్టించిన జీవితాలు. జీవులం తప్పితే కుక్కలము మనుషులము అని పెద్ద ఏం స్పెషాలిటీ ఆయనకు ఉండదు, మనం అనుకుంటాం అట్లా అంతే. చాలా సంతోషం గురువు. ఆయనను చూస్తేనే ఎంత మనశ్శాంతి తెలుసా? నిజంగా చాలా హాయిగా ప్రశాంతంగా ఉంది ఈ గుడికి వచ్చినందుకు. నిజంగా ఒక ఒక మంచి ముచ్చట చెప్పాలి ఏంది అని అంటే, ఈయనుంచి వెళ్ళి ఒక మంచి వ్యూ ఉంది, నేను చూపిస్తాను మీకు. కానీ దానికన్నా ముందు బిర్లా వాళ్ళు ఉన్నారు కదా, బిర్లా గ్రూప్ వాళ్ళు ఈ గుడిని డెవలప్ చేస్తామని చెప్పేసి అడిగారట. బట్ ఏదో కారణాల వల్ల ఇక్కడ లోకలైజ్ ఒప్పుకోలేదంట, అందుకోసం గుడి ఇట్లనే ఉంది. లేదంటే బిర్లా మందిర్ ఎంత అద్భుతంగా కట్టిర్రు తర్వాత ఆ విధంగా ఈ గుడిని కూడా కన్స్ట్రక్ట్ చేసేటోళ్ళట ఒకవేళ వాళ్ళకి ఇచ్చి ఉంటే, కానీ ఒప్పుకోలేదట. సో అదొకటి చరిత్రలో భాగం కాబట్టి చెప్పడం జరిగింది. తర్వాత ఈ గుళ్ళకి వెళ్ళి ఇట్లా అని పక్కకు ఇంకో గుడి ఉంది, ఆ గుడికి దారి ఉందన్నమాట. సో ఈడికి వచ్చిన నేను ఇప్పుడు మల్లికార్జున స్వామి గుడి అది. ఆ గుడిలో స్వామికి అలంకారం జరుగుతుంది, అంతలోపు మీకు సిటీ చూపిస్తా ఎంత బాగుంది తెలుసా ఇక్కడ వ్యూ. చూడండి సిటీ వ్యూ ఎంత అద్భుతంగా ఉందో ఇక్కడ నుంచి వెళ్ళి. ఇంకో ఫస్ట్ ఇక్కడ నుంచి మొదలు పెడదామా? ఏందది అగో సెక్రటేరియట్ కనబడుతుందా మీకు? మంచి కొత్త సెక్రటేరియట్. ఆ పక్కనే గుట్ట మీద బిల్లా మందిర్ కనబడుతుంది. జర్రంతా ఇటువైపు వస్తే అక్కడ విగ్రహం కనిపిస్తుందా, బాబాసాహెబ్ అంబేద్కర్ది? ఆ అంబేద్కర్ విగ్రహం పక్కకి మనకి నెక్లెస్ రోడ్ పైన మనకి ఒక జెండా పెట్టరుగా పెద్దది, సో ఇండియన్ ఫ్లాగ్ ఆడ కనబడుతుందా? తర్వాత అట్లానే ముందుకు వస్తే అగో గిట్టు సైడ్ బిల్డింగ్ కనబడుతుందా? ఇది మనకి బంజారా హిల్స్ రోడ్ నెంబర్ 12
సెంట్రల్ కమాండ్ పోలీసు ది డిపార్ట్మెంట్ పెట్టారు కదా అక్కడ, అది ఆ బిల్డింగ్ ఆ స్ట్రక్చర్ ఈజీగా అర్థమైపోతుంది కదా మనకి. మొత్తం అసలు సిటీలో జాగా దొరకలేదంటే ఎందుకు అనుకున్నాను, ఇక్కడ చూస్తే అర్థమైపోతుంది. చూడండి ఎందుకు దొరుకుతుంది ఇంకా జాగా, మొత్తం మీద సిటీ మధ్యలో గుట్ట మీద ఇట్లా మంచి ఒక పాయింట్ వ్యూ పాయింట్లో నుంచొని చూస్తే ఇట్లా ఇంత అద్భుతంగా కనిపిస్తుంది సిటీ. అసలు జాగానే లేదు ఎక్కడ. ఆడ కొంచెం చెట్లు చెట్లు కనబడుతుంది చూసినరా, అదంతా కూడా అటు మనకి ఈ పార్క్ ఉంది కదా మనకి కేబీఆర్ పార్క్, అవి అక్కడ చెట్లు కనబడుతున్నాయి. అదంతా మొత్తం అసలు ఎక్కడ దాకా కనబడుతుంది చూసారా, మణికొండ అవన్నీ కనబడుతున్నాయి ఆ బిల్డింగ్లో, పెద్ద పెద్ద ఆ ల్యాంక్ ఆయిల్స్ అవన్నీ కనబడుతున్నాయి ఆడ. ఇప్పుడు చూసారుగా సిటీ అంతా మల్లికార్జున స్వామి గుడి అంట 15 సంవత్సరాలు అవుతుందంట ఇడ కట్టి. అంటే మెయిన్ స్వయంభూ పాతది దత్తాత్రేయ స్వామిదే, ఆ గుడికి ఇప్పుడు పోతున్నాం ప్రాణ్రి. అద్భుతంగా అలంకారణ పూర్తి చేసుకుని మల్లికార్జున స్వామి మొక్కుందాం పాండ్రి. మనం తెలంగాణలో మల్లికార్జున స్వామిని మల్లన్న అంటాం కదా, ఆయననే శివుడు. ఇగో ఇక్కడ నందీశ్వరుడు ఉన్నాడు, ఫస్ట్ ఆయన పర్మిషన్ తీసుకోవాలన్నమాట. తర్వాత చూడండి ఇందాక మనం వచ్చేటప్పుడు శంకుపూలు చూపించినాయి కదా ఆడ దారిలో, ఆ శంకుపూలు బాగా ఎక్కుతాయి శివునికి అమ్మవారికి, అందుకే అవే తెచ్చి పూజ చేస్తారు. శివ సుందరాయ నమః, సాంబ శివ సద్గుణాయ నమః, సాంబ శివ నిర్మలాయ నమః, సాంబ శివ ఆత్మరూప నమః, సాంబ శివ సకల లోక శరణ, సాంబ శివ సర్వ పాపహరణ, సాంబ శివ నీవే మాకు స్మరణ, సాంబ శివ చూపవయ్య కరుణ. నమః శివాయ నమః శివాయ నమః శివాయ ఓం, సదాశివాయ 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 ఓం, మహేశ్వరాయ 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 ఓం. ప్రశాంతంగా దర్శనం తర్వాత బయట వచ్చి ఇక్కడ కూసున్నా, ఎంతసేపు అయినా ఇక్కడ కూసవచ్చు తెలుసా, అంత హాయిగా ఉంది. అయితే ఇక్కడ కూసుని మనం ఒక ముచ్చట చెప్పుకుందాం. దత్తాత్రేయ స్వామి అవతారం ఏ విధంగా ఉద్భవించింది ఈ ముచ్చట చెప్పుకుందాం. చాలా అద్భుతమైన కథ ఇది, మీ అందరికీ తెలిసి ఉంటుంది బట్ చిన్నగా యాడ్ చేస్తా నేను, సరేనా. అయితే సప్తఋషులలో ఒక ఋషి అయిన అత్రి మహర్షికి అనసూయ నచ్చి పెళ్లి చేస్తారు, మీకు తెలుసు కదా అనసూయ అంటే మహాపతివ్రత. సో వీళ్ళిద్దరూ పెళ్లి చేసుకున్న తర్వాత వీళ్ళిద్దరు పిల్లలు పుట్టారు చాలా రోజులకు కూడా. ఒకరోజు నారద ముని మొత్తం త్రిలోకాలు తిరిగి అమ్మవార్లకి, ముగ్గురు అమ్మవార్లకి లక్ష్మీదేవికి పార్వతీదేవికి సరస్వతీదేవికి ఏమని చెప్తాడంట, మీ ముగ్గురు కన్నా కూడా అంటే త్రిశక్తుల కన్నా కూడా పతివ్రత భూమి మీద ఉన్నది ఆమెనే అనసూయాదేవి అని చెప్పిండంట. అగో అట్లెట్లుంటారు, మాకన్నా పతివ్రతలు ఉన్నారా అని చెప్పేసి అమ్మవార్లు ఏం చేసిండ్రంట, సరే చూద్దాం ఆమె పాతివ్రతం ఎంత గొప్పదో చూద్దామని చెప్పేసి ముగ్గురు త్రిమూర్తులని ఆమె తానికి కిందికి పంపిస్తారనమాట భిక్షాటన కోసం, ఆమెను చూసి రమ్మని, ఏంది కథ కనుక్కొని రమ్మని. అప్పుడు త్రిమూర్తులు భిక్షాటన కోసం అని చెప్పేసి వీళ్ళ ఇంటికి వస్తారన్నట్టు, అనసూయ వల్ల ఆశ్రమానికి వస్తారు. అప్పుడు అత్రి మహర్షి ఉండడు ఆ టైంలో, ఆ టైంలో వస్తారు. వచ్చినప్పుడు భిక్షాటన కోసం వచ్చిన వాళ్ళు కదా, సో భిక్ష అడుగుతారన్నట్టు. భిక్ష అడిగినప్పుడు ఏం చేస్తుందంటే ఆమె భిక్ష తెచ్చి వాళ్ళకి భిక్ష ఇద్దామని వస్తుంది. కానీ త్రిమూర్తులకు భిక్ష వేసే ముందు త్రిమూర్తులు ఒక కండిషన్ పెడతారు, ఏమని అంటే మేము భిక్షని భుజించాలంటే ఒంటి మీద నూలు పోగు కూడా లేకుండా నువ్వు మాకు వడ్డించాలి, అట్లయితేనే మేము భుజిస్తాం అది మా ఆచారం అని చెప్తారు. అంటే పరీక్ష అన్నట్టు, బేసిక్గా దేవుళ్ళు ఇట్లా చేస్తారా ఇదంతా కాదు, దీనికి అన్నిటికీ కూడా లోక కళ్యాణం ఒకటి ఉంటుంది దాని వెనుక, అది ఏందో నేను చెప్తున్నా ఈయన. సో దీని తర్వాత ఏమవుతుంది అనంటే ఆమె మహాపతివ్రత కదా, ఆమె పాతివ్రత్యాన్ని ఒక్కసారి అట్లా కళ్ళు మూసుకొని అసలు వచ్చిన వాళ్ళు ఎవరు ఇట్లెందుకు అడుగుతురు నన్ను అని ఒకసారి ఆమె కళ్ళు మూసుకొని అది మొత్తం మెమరైజ్ అయ్యనికి చూస్తుంది అన్నట్టు. అప్పుడు ఆమెకు తెలుస్తుంది ఏంటంటే వచ్చిన ముగ్గురు త్రిమూర్తులు అని తెలుస్తుంది, అంటే శివుడు బ్రహ్మ విష్ణుమూర్తే వచ్చిండ్రు స్వయాన నా ఇంటికి భిక్షాటన కోసము అని తెలుస్తుంది. ఇప్పుడు త్రిమూర్తులే వచ్చిండ్రని తెలిసిన తర్వాత భిక్ష చేయకుండా ఎట్లా పంపిస్తుంది,
అందుకోసమే ఆమె పాతివ్రత్యానికి ఆమె శక్తిని మొత్తం వాడి అలా ముగ్గురు మీద నీళ్లు జల్లి వాళ్ళ ముగ్గురిని సంటి పిల్లల్లాగా చేసేసి వాళ్ళ ముగ్గురికి ఆమె చనుపాలు అందిస్తుంది. అట్లా అందించినందుకు ఇప్పుడు చనుపాలు దాయినం అంటే ఆ కడుపున పుట్టినా పుట్టకున్నా ఆమె తల్లితో సమానమే కదా అట్లా అన్నట్టు. అంటే దత్తావతారం, దత్త అంటే ఆయనని ఆయన మొత్తం ఒకరికి దానం ఇచ్చుకోవడం అని అర్థం. అందుకోసమే ఆయన పేరు దత్తాత్రేయ. అంటే ఎవరి కడుపున ఫిజికల్గా బయాలజికల్గా పుట్టలేదు కానీ ఆయన నేను మీ కొడుకుని అని అత్రి మహర్షికి, అనసూయ దేవతకి, వాళ్ళకి, వాళ్ళిద్దరికీ కూడా ఆయననాయన దత్తం చేసుకున్నాడు అని అంటారు. అంటే ఆయననాయన దానం చేసుకున్నాడు అని అర్థం. అట్లా పుట్టిందే దత్తాత్రేయ స్వామి అవతారం. అందుకోసమే ఒక్క శరీరానికి మూడు తలలుంటాయి, బ్రహ్మ విష్ణు మహేశ్వరులు. అది ఈ కథకి, ఈ కథకున్న గొప్పతనం. అయితే దత్తాత్రేయ స్వామి పుట్టిన తర్వాత చాలా మార్పులు జరిగినాయి. అంటే ప్రతీదీ ఏ విధంగా జరగాలి, ఒక పూజ కానీ ఒక సిస్టమ్ అనేది మన ఏదైతే హిందూ ధర్మానికి ఉందో అదంతా కూడా దత్తాత్రేయ స్వామి చేతుల మీదనే జరిగింది. ఎంతోమంది ఋషులకి, ఎంతోమంది జనులకి ఆయన గురువు, అంత పెద్ద గురువు, అంత గొప్ప గురువు. అందుకోసమే గురు ఆజ్ఞతో పాటు గురు కృప మన పైన ఉంటే మనం ఏదైనా సాధించగలుగుతాం అదన్నట్టు సంగతి. మొత్తం మీద ఒక అద్భుతమైన గుడిని ఈరోజు మనం చూసినాం, చూసారు కదా. అయితే ఈ గుడి ప్రాంగణం, అంటే ఈ గుడి ఏదైతే గుట్ట కొండ ఉందో, ఇదంతా ఇంతకుముందు ఒక 18 ఎకరాలు దాకా ఉంటుండేనంట. ఇప్పుడు మొత్తం తవ్వంగా 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 10 ఎకరాలు పోయి ఓన్లీ 8 ఎకరాలు మాత్రమే మిగిలిందన్నమాట. అది ఈ 8 ఎకరాల జాగల సిద్ధేశ్వర మహారాజ్ అని ఓ మహారాజు ఉండేనంట. ఈ గుడికి ఆ లోపలున్న దత్తాత్రేయ స్వామికి 60 ఏండ్లు కంటిన్యూస్గా సేవ చేసిండు. ఆయననే ఇక్కడ సమాధి అయ్యిండు. అగో అదే ఆ సమాధి గుడికి పక్కనే, గుడి జాగల్నే, అది కూడా అంటే దత్తాత్రేయ స్వామి జాగ అన్నట్టు. ఇది గుడి జాగ అంటే దత్తాత్రేయ స్వామి జాగల ఆయన సమాధి ఉండడం ఎంత అదృష్టమో, ఆయన సమాధి మీద శివలింగం ఉండడం ఆయన ఎంత పుణ్యాత్ముడో ఇక్కడనే అర్థమైపోతుంది. సో ఆయన కూడా ఒక గురువు అన్నట్టు. ఇది దత్తాత్రేయ స్వామి ముచ్చట్లు. మనకి సిటీల దగ్గరలో దత్తాత్రేయ గుట్టపైన వెలిసిన దత్తాత్రేయ స్వామిని చూసే అదృష్టం నా కళ్ళకు, నాకు దక్కింది. మీ అందరూ కూడా ఇక్కడికి రావాలనుకుంటే మళ్ళొకసారి యాడ్ చేస్తున్నా మీకు, మీరేం లే గూగుల్ మ్యాప్స్ ఓపెన్ చేయండి, అలా దత్తాత్రేయ స్వామి టెంపుల్ అని చెప్పిన తర్వాత పక్కన సీతారాం బాగ్ అని కొట్టిర్రు అనుకో, మీకు ఇదే గుడి చూపిస్తుంది. ఇక్కడికి డైరెక్ట్ వచ్చేసేయచ్చు అన్నట్టు మ్యాప్ పెట్టుకొని. ఇది ఈ వారం 100 ఏళ్ల ఆలయం సనాతన వైభవం, స్పాన్సర్డ్ బై శర్మా గోల్డ్ కంపెనీ. చూస్తూనే ఉండండి సుమన్ టీవీలో. యాంకర్స్ డ్రెస్ కటసి శారీ హౌస్, ఓయూ కాలనీ, షేక్పేట్, హైదరాబాద్.